రైతులేస్తం ఫౌండేషన్ సమర్పించు. ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయ విధానంలో అనేక మంది రైతులు జీవామృతంతో పాటు ఈ బయో పెస్టిసైడ్స్ బయో ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ బయో ఫర్టిలైజర్స్ కంపెనీస్ రైతుల్ని చాలా మోసపూరితమైన కుట్రలతోటి చాలా నష్టాల పాలు చేస్తున్నారు. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వారు రైతులకు ఈ బయో ఫర్టిలైజర్స్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ అయినటువంటి కొక్కు అశోక్ కుమార్ గారు మన రైతు నేషనల్ ఫౌండేషన్కి వచ్చి వారు చేస్తున్న విధానాలని ఈ ట్రైకోడెర్మా విరిడి, మైకోరైజా, చాలా ఈ పెస్టిసైడ్స్, నెమటోడ్స్ వీటన్నిటి మీద కూడా చాలా అవగాహన కలిగి ఉన్నారు. వారు సొంతంగా ఈ ఇక్కడ తయారు చేసి చూపించడం, అలాగే మదర్ కల్చర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఎక్కువగా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఒక్కొక్క లీటర్కి దాదాపు 1000 రూపాయల ఖర్చు చేస్తూ ఉంది. దాన్ని కేవలం రైతు స్థాయిలో వాళ్ళు 10 రూపాయలు మాత్రమే వెచ్చించి 1 లీటర్ తయారు చేసుకోవచ్చు. రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా రైతునేస్తం వెంకటేశ్వరం అని టైప్ చేసినట్లయితే యూట్యూబ్లో అనేక మంది రైతుల అనుభవాలు, అలాగే ఈ జీవన ఎరువుల ప్రాధాన్యత గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అందరికి సుపరిచితమైనవి ట్రైకోడమ్మా విరిడి, బవేరియా బ్యాసియానా, వట్టిసెల్లం లఖానియా, మెటానైజం, అనిసిఫోయి, ఇవన్నీ కూడా ఇంతవరకు ప్రపంచ దేశాలన్నింటిలో, మళ్ళీ ముఖ్యంగా మన భారతదేశంలో దీని ఫార్ములా, దీని తయారు విధానము మనకు తెలియదు. ఈ రోజున తెచ్చిన ఈ బయో పరిస్థితుల తయారీ ఎంత ఈజీగా అంటే, సూక్ష్మజీవిని శీలేంద్ర నాశిని తయారు చేయాలంటే లక్షలు వెచ్చిస్తున్నారు పాలిహౌజ్లలోను, తర్వాత పెద్ద పెద్ద రైతులు, చిన్న చిన్న రైతులు కూడా దీన్ని ఈ రోజున ఒక రూపాయలే ఖర్చు లేకుండా చేసే విధానము ఫార్ములా చూపిస్తున్నాయి. ఇప్పుడు నేను దీన్ని తయారేసే విధానంలో మన చిన్న స్టీల్ గిన్నె, సర్జికల్ స్పిరిట్, చిన్నగా దూదికి పట్టించేసినాం, ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటాం. వాటికి కావలసిన తినేది మీడియా తయారు చేసుకుంటాం. దీని అవశేషాలు ఆటోమేటిక్ గాలికి ఆరిపోతూ ఉంటాం. ఏమున్నా కానీ బ్యాక్టీరియా లేకుండా డాక్టర్ ఫ్రీ అవుతాం. దీనికి మైదాపిండి 4 మీడియాలకు ఒకటేసారి తయారు చేస్తాం. ఒక 100 గ్రాముల మైదాపిండి ఇలా పోషిద్దాం. 100 గ్రాముల మైదాపిండి పోసేసినాం మనం. దీనికి కిన్లే వాటర్ ఎన్ఏపిహెచ్ఎం ఇచ్చిన మీడియా చేయాలంటే వాళ్ళ మీడియా ఉపయోగించి కిన్లే వాటర్ వాడచ్చు. కానీ ఇది మన మైదాపిండి రఫ్గా రైతు స్థాయిలో నా మీడియా, ఇది నేను తెలుసుకున్న మీడియా. దీంట్లో ఈ డిస్టిల్ వాటర్ మనం వాడతాం. డిస్టిల్ వాటర్ వాడాక దాదాపు 1 లీటర్ వరకు నీరు పోయాలి. గడ్డలు లేకుండా, పొడి పొడి లేకుండా కలిపేయాలి. చిక్క కావాలి ఇక్కడ. ఒక లీటర్ నీటిలో 100 గ్రాముల మైదా పొడి ఉండలు కట్టకుండా వేసి స్టవ్ మీద పెట్టి దీన్ని వేడి చేస్తున్నాం. ఇట్లా ఊకే కలుపుతూనే ఉండాలి. ఎట్లా చిన్నపిల్లలకు ఉగ్గు తయారు చేసినట్టు అంతే. ఇది కలుపుతూ ఉంటే 5 నిమిషాల లోపల ఇది గంజి ద్రావణంగా మారిపోయి తయారయ్యే వరకు ఏం చేయాలి మనం? 4 డిఫరెంట్ కలర్ ట్రే తీసుకోవాలి. ఆ 4 డిఫరెంట్ కలర్ ట్రేల మీద అది మార్కర్ తీసుకొని వీటికి పేర్లు రాసిద్దాం. ట్రేలో ఎలాంటి నీటి చుక్క ఉండొద్దు, మైల ఉండొద్దు. ఇది ఆరిపోవాలి. ఈ స్పిరిట్ వాసన కూడా ఆరిపోవాలి, రావద్దు. బాగా స్పిరిట్ పోవద్దు. ట్రేకు వాసన రాకుండా క్లీన్గా కలుపుకోవాలి, ఆవిరైపోవాలి. ఇది ఇది గంజి లెక్క మారిపోయింది. ఒక్కటే ఫిల్మ్ రావాలి, ఇలా ముద్దుగా రావద్దు. సన్న ఫిల్మ్ లెక్క రావాలి, మొత్తం కలిపిపోవాలి. ఇది ఫిల్మ్ వచ్చేసింది మనకు మొత్తం. 4 ట్రేలల్లో 4 ఫిల్ములు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మనం. ఇట్లా అంటే వాటి యొక్క తిండి తయారు చేసినాం మనం. ఇది నా మీడియా, ఇది నేను తయారు చేసుకున్న మీడియా, నేను ప్రాక్టికల్గా వేసుకున్న మీడియా. 1 టెన్ ఎంఎల్ వేయాలి. అయినా సరే నేను కొంచెం ఎక్కువ వేస్తాను దీనికి. కాదు, ఫిల్మ్లో కలిసిపోతుంది. ఇంతకుముందు స్టిక్నెస్ వచ్చేసింది దీనికి. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ మన సైంటిస్ట్ కూడా నమ్మరు. చూసి ఇట్లా తయారవుతుందా, ఇంత ఈజీగానా,
ఇది మీడియానా? ఇంతకుముందు తయారు చేయడం అంటే నాటే జోక్కి తయారు చేయడానికి గాలి ఆడకుండా కవర్తో టైట్గా ప్యాక్ చేసేసి, ఇది వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్, మిల్కీ, సారీ, బవేరియా బ్యాసియా అనేది మిల్కీ కలర్లో వస్తుంది. నేను దారం కట్టేయాలి, మంచిగా మంచిగా కట్టేసండి, టైట్ కట్టేసి గాలి దొరకకుండా ఈ పిండి మీద కవర్ సీల్ చేసినాక ఈ నాలుగు ట్రీలను వేరు వేరే మన బెడ్రూమ్లు, కబోర్డ్లు, రూమ్ టెంపరేచర్కు చీకట్లో అలా పెట్టేసేయాలి. అలా పెట్టి వాటిని మర్చిపోవాలి, మనం 1 వీక్ మర్చిపోవాలి. దాన్ని ముట్టద్దు, తీయద్దు. డార్క్ గ్రీన్ ఫిల్మ్ వస్తుంది, ట్రైకోడమ్మ వేడి, ట్రైకోడమ్మ వెళ్ళి డార్క్ గ్రీన్ వస్తాయి ఇట్లా ముదురు గ్రీన్ వెళ్ళు. మదురు కల్చర్ ట్రైకోడమ్మ మదురు కల్చర్ కలిపేసాం. తర్వాత మూడో కల్చర్ వట్టి సెల్లం లకానియా. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, మొత్తం బూజు ఫిల్మ్ లెక్క అయిందంత మెత్త బూజు లెక్క, పాకురు లెక్క అయితే ఇవి తెల్ల పాకురు, పాల్లాంటి పాకురు, గ్రీన్ పాకురు, కంప్లీట్ ఇది ఇది నిండా పాకురు తయారవుతుంది. దాదాపు ట్రేలో వచ్చిన ఫిల్మ్తోని, ఈ దీంట్లో వచ్చిన ఫిల్మ్తోని 15 లీటర్ల డిస్టిల్ వాటర్తో 15 లీటర్ల మదర్ కల్చర్ తయారు చేసుకోవచ్చు.